वेलकम टू टीएस 24 न्यूज। లాక్డౌన్ నేపథ్యంలో సబ్బండ వర్గాలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి గుంటకన్న జగదీష్ రెడ్డి. కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పదిహేను వందల ఇరవై ఐదుకు వరకు అమ్మిస్తుంది. ఎందుకు అంటే దాంట్లో మనకు ఇంకో ₹160 ఖర్చు వచ్చేది, ఖర్చు తగ్గుతుంది మనకు. 1760 మళ్ళీ ఇంకొక 160 1925 మనం గూడెం వచ్చేవారు మళ్ళీ మూడు నెలలు నిల్వ ఇవన్నీ 200 300 దాన్ని పడేది. మనం ఏం ఆలోచన చేసినట్టే సారే ఉండి మనం బిల్లు మొత్తం కొట్టేళ్ళు అని చెప్పి మేము 1525 ఇస్తాను భయ్, మీరు మొత్తం కొనుక్కోండి అని చెప్పి ₹1200 రుణమాఫీ, 25,000 రుణమాఫీ ఉంది, ₹1200 రిజల్ట్ ఇక చిరు ఉద్యోగుల పట్ల మంత్రి జగదీష్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు. ఎస్ ఫౌండేషన్, సంజీవని ట్రస్ట్ సహకారంతో సూర్యాపేట నియోజకవర్గంలో పనిచేస్తున్న 500 ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు సొంత నిధులతో ఒక్కొక్కరికి 3,000 రూపాయల విలువ చేసే 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ సంజీవారెడ్డి, ఆర్డీఓ మోహన్ రావు, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టకిషోర్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి వైవి కొండపల్లి దిలీప్ రెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు రాధాకృష్ణ గౌడ్, బెల్లంకొండ రామ్మూర్తి, వెంకటనారాయణ, శ్రేయోభిలాషి సంస్థ ప్రతినిధి విష్ణు, జగతి ప్రైవేట్ స్కూల్ యజమాన్య ప్రతినిధులు లింగారెడ్డి, ఉపేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రారంభించిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం లేని పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకొని దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా తెలంగాణలో ఎవరున్నా ఒక్కరు కూడా ఒక్క పూట ఆకలితో ఉండవద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 2 విడతలుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా మనిషికి 12 కేజీల బియ్యం, 500 రూపాయలు, కుటుంబం ఉంటే 1500 రూపాయలు చుట్టుకునేవి జరిగింది. అదే సందర్భంలో మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కడుబీదలుండి ప్రభుత్వం ఇచ్చిన బియ్యము డబ్బులతోనే కాకుండా ఇంకా ఇతర సహాయం అవసరం ఉంది అని చెప్పి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళ కొరకు అనేక రకాల ఎన్జిఓలు, సంస్థలు, వ్యక్తులు ఉదారంగా ముందుకు వచ్చి అనేక విరాళాలు ఇచ్చి వాళ్ళు ఎంతో వితరణ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈరోజు సూర్యాపేటలో ఉన్న ఆశా వర్కర్లు వాస్తవానికి ఇవాళ ఈ కరోనా పైన చేస్తున్న యుద్ధంలో బాగా ముందున్న సైనికులు, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళంటే ఆశా వర్కర్లు ప్రధానంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లకు కొంత సాయం ఇవ్వాలి, వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని చెప్పి గజ్వేల్ నుండి శ్రేయోభిలాషి సంస్థ ప్రతినిధులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ దాదాపు 200 మంది పైగా ఆశా వర్కర్లకు కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు, బియ్యం కూడా. ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని సిద్దిపేట జిల్లా బస్వాపూర్లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో బోనస్తో కలిపి క్వింటాల్కు 2500 ఇస్తుంటే తెలంగాణలో 1835 రూపాయలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెప్తాను, పోయినాక ఒక లారీ సతాయిస్తుందా మళ్ళా రైస్ మిల్ లో తీసుకుంటున్నా, కొన్ని కొన్ని చాలా తాలిగిలు ఉందని ఇక్కడ కట్ అయితే
పైసలు ఎవరికి పైసలు రాలే నలభై కిలోల బస్తా ఎక్కువ దొక్కుతున్నారు ఇక్కడ ఆలస్యం అవుతుంది బస్తాలు లేవు ఇవి మీ సమస్య సరే అధికార పార్టీ నాయకులు అధికారులు కమిషన్లకు కకృతి పడుతూ రైతులను నట్టెట్ట ముంచుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భగవాన్ కొంచెం గిట్ల అన్న నిన్న అడుగుతూ ఏమంటాడు గాడు ఎవడు పోయమన్నాడు రాత్రి పట్టాలకు వచ్చింది అంటే ఖచ్చితంగా లోడ్ చేయాలి. అమలాలు సరిపోయేటట్టున్నారు కదా, వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతలేరు కదా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధరణి బోర్వెల్స్ బచ్చ ప్రభాకర్ వలస కార్మికులకు పేదవాళ్లకు మిత్రుల సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మా మిత్రులము ఎర్రమ్మ నాగరాజు, బచ్చు ప్రభాకర్, చొల్లేటి సంతోష్ మరియు మిత్రుల సహకారంతో మేము గత 40 రోజులుగా ఈ కువైట్ సందర్భంగా పాఠశాలలకు రోజు 400 వాటర్ బాటిల్స్ మరియు 600 అటుకుల ప్యాకెట్లు కట్టి 40 రోజులుగా ఇస్తున్నాము. వాళ్ల బాధలు భరించలేక చూస్తున్నాము మేము. మా వ్యాపారపు ధరణి భోజన కామారెడ్డి మరియు రామాయంపేట మా మిత్రుల సహకారంతో మేమందరికీ ఇలాంటి సహకారం చేస్తున్నాము. వాళ్ళు బాట మీద నడుచుకుంటూ పోతుంటే నీటి గోస వాళ్ళు భరించలేకపోతున్నాము. వాళ్ళ ఆకలి దప్పిక తీర్చడానికి మేము ఈ సంకల్పంతో ముందుకు వస్తున్నాము. ఆ భగవంతుని ఆశీర్వాదంతో మేము ఇది చేస్తున్నాము. మా రామాయంపేటలో కువైట్ స్టార్ట్ అయిన నుండి దాదాపు 30,000 మందికి అన్నదానము, రుద్ర టిఫిన్స్, సంకల్ప ఫౌండేషన్ ద్వారా టిఫిన్స్ మరియు అయ్యప్ప సేవా సమితి ద్వారా మధ్యాహ్న భోజనము మరియు రాత్రికి ధరణి బోర్వెల్స్ ఎర్రం నాగరాజు, బచ్చు ప్రభాకర్, చొల్లేరు సంతోష్ ఆయన మురికి శరభయ్య గార్ల ద్వారా నీళ్ల బాటిల్స్ 2 లీటర్ల అయ్యి అటుకుల ప్యాకెట్లు ఇస్తున్నాము.
మరియు దాదాపు 3500 మందికి 1000 రూపాయల కిట్టు కిరాణా సామాన్లు 3500 మందికి సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఇచ్చినాము మరియు అయ్యప్ప సేవ సమితి ద్వారా 2800 మందికి ఇచ్చినాము కిట్లు ఇచ్చినాము మరియు దాదాపు రోజు 600 అక్కుల ప్యాకెట్లు మరియు బిస్కెట్లు పాలు గుడ్లు సంబంధిత అరటి పళ్ళు అన్నీ ఇస్తున్నాము ఆ దేవుని ఆశీర్వాదంతో స్వామి శరణమయ్యప్ప జేబులో అవతార్ మెహర్ బాబా కీ జై। గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జక్కుల హనుమంతు లాక్డౌన్ లో చేసిన డ్యూటీ తెలంగాణ రాష్ట్రమంతా వైరల్ అయింది। ప్రజల కోసం తీసుకున్న చర్యలకు గాను ప్రజల యొక్క ఆదరాభిమానాలు చెరగొన్నారు। ఇక సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని పిఎస్సిఎస్ చైర్మన్ వెంకయ్య పేర్కొన్నారు। ఎంపీపీ గద్దల శైలితో కలిసి మిరుదొడ్డి కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం పాటుపడడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాజలింగారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, సూకూరి లింగం రమేష్, ఎంపీటీసీ శ్రీనివాస్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి గారు అన్నమాట మీద నిలబడి రైతులకు రైతు బంధు కింద 7000 కోట్లు 6,10,000 రైతు ఖాతాలకు 1,210 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారి ఫోటోకు ఇలా పాలాభిషేకం జరిగింది। మరి భారతదేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనడం లేదు। మరి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోలు కూడా 30,000 కోట్లు ఇచ్చి 10 గింజను కూడా కొనడం జరుగుతూ ఉన్నది। కొన్ని దురదృష్టవశాత్తు అకాల వర్షాలతో కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది రైతులకు। అవి కూడా అధిగమించి ఈరోజే మన హరీష్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా మన కలెక్టర్ మాట్లాడి తడిసే ధాన్యం కూడా కొనాలని చెప్పి కూడా మన మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు రైస్ మిల్లర్తో కలెక్టర్ మాట్లాడడం జరిగింది। మన రైతులు ఆధారపడద్దు, ప్రతి రైతు గింజ కూడా కొనేందుకు మన మండలంలో సిద్ధంగా ఉన్నాం। మన అందరి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎంపీపీ గారు, మా జేపీటీసీ గారు, అందరు మా కోఆపరేటివ్ డైరెక్టర్, మా వైస్ చైర్మన్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మా మిడిదొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, మరందరూ మన మిడిదొడ్డి మండల టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఇలా పాలాభిషేకం జరిగింది। ఏది ఏమైనా అన్నమాట కట్టుబడి మన రైతు బాంధవుడుగా మన ముఖ్యమంత్రి చరిత్ర నిలిచిపోతూ ఉన్నాడు। మరి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రైతుల పక్షపాతిగా నిలబడడం లేదు। మరి కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి చేసినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। అలాగే మన జిల్లా మంత్రి హరీష్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు కూడా వారికి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం। ఈరోజు మిరుదొడ్డి మండల్ హెడ్ క్వార్టర్లో మరి కోఆపరేట్ ఆఫీస్ దగ్గర మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఎందుకంటే మరి ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చినటువంటి మాటలో మరి 1,210 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు 25,000 లోపున్న ప్రతి రైతుకు తప్పకుండా వాళ్ళ అకౌంట్లలో పడతాయి। వాస్తవంగా కొందరు గిట్టనటువంటి అపోహ పార్టీల వాళ్ళు ధాన్యం కొనుగోలు జరగడం లేదు, లోపం జరుగుతుంది అని అంటున్నారు, అది కరెక్ట్ కాదు। మరి గౌరవ మన మంత్రివర్యులు హరీష్ అన్న, మరి గౌరవ ఎమ్మెల్యే రామలింగన్న గారు కలెక్టర్ గారితో మాట్లాడిండు, రాత్రి అకాల వర్షం పడడంతో ప్రతి గింజ తడిసినది కూడా తప్పకుండా మేము కొంటామని హామీ ఇవ్వడం జరుగుతుంది। ప్రతి సెంటర్ నుంచి కూడా ఈరోజు 2-3 లారీలు పంపడం జరుగుతుంది। మరి ఇంత కరువులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండో తప్పకుండా రైతులకు పక్షాన
పనిచేసి మాట నిలబెట్టుకుంటుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. జై. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్కు గ్రామ యువకులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని గ్రామ సర్పంచ్ కార్యదర్శికి ఎన్నోసార్లు గ్రామస్తులు వినవించినా పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ముఖ కార్యదర్శి స్మిత సబర్వాల్కి ట్విట్టర్ చేయడంతో ఆమె వెంటనే స్పందించి స్థానిక మిషన్ భగీరథ ఈఈ అధికారిని ఆదేశించడంతో సిద్దిపేట జిల్లా ఎస్సీ జనగామ డీఈ మరియు ఏఈఈ చిట్యాల గ్రామంలో పలు కాలనీలలో పర్యటించి ప్రజల నీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రావు, కార్యదర్శి సిద్ది వీరమల్లయ్య, మ్యాక సహదేవులు, పోలోజు శ్రీనివాస్, శ్రావణ్ మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.